రైట్ టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం సరిగ్గా 1:25 కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేసీఆర్ తో పాటు మహమ్మద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహమ్మద్ అలీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. మహమ్మద్ మహమూద్ అలీ అల్లా సుబానా తాలాగా నామ్ లేకర్ హజ్ లేతా హూ ఇఖరార్ సాలే కర్తా హూ జో బజరియా ఖానూన్ ఖాయం కియా గయా హై ఔర్ మై హిందుస్తాన్ కే ఆలా ఔర్ సాలిమత్ కే హిమాయత్ కరూంగా ఔర్ యే కే మై రియాసత్ తెలంగాణ కే వజీర్ కి హైసియత్ సే అప్నే ఫరాయిజ్ కో ఇమాందారీ ఔర్ దియానత్దారీ సే అంజామ్ దూంగా ఔర్ యే కే మై అవామ్ కే సాథ్ దస్తూర్ ఔర్ ఖానూన్ కే ముతాబిక్ బే రే ఔర్ రై రియాయత్ ఔర్ మొహబ్బత్ యా అదావత్ కో హర్ నోయే ఇన్సాఫ్ కరూంగా. میں محمد محمود علی اللہ سبحانہ تعالیٰ کا نام لے کر حلف لیتا ہوں اقرار صالح کرتا ہوں کہ میں بلا واسطہ یا بلا واسطہ کسی شخص یا اشخاص پر کوئی ایسا معاملہ ظاہر یا منکشف نہیں کروں گا جو میرے پاس بغرض غور آئے اور مجھے ریاست تلنگانہ کے وزیر کی حیثیت سے معلوم ہو. بخیر اس کے وزیر بحیثیت میرے فرائض کو مناسب انجام دہی میں ایسی صورت پیش آئے. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హరీష్ రావుతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు, మహమ్మద్ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్తో కలిసి కేసీఆర్, మహమ్మద్ అలీ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఫోటో సెషన్లో పాల్గొన్నారు. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014 జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈసారి అందుకు భిన్నంగా కేసీఆర్తో పాటు మహమ్మద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తొలిసారి 11 మంది ప్రమాణక స్వీకారం చేసినప్పుడు వారిలో కూడా మహమ్మద్ అలీ ఉండడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి, ఇంకా మంత్రుల సమావేశం అనేది, ఇంకా వాళ్ళ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుందంటారు? అయితే ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితమే రెండోసారిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు మంత్రిగా మహమూద్ అలీ కూడా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం మొదట నుండి చెప్తున్నట్టు నిన్న కేసీఆర్ చెప్పినట్టుగా నేను ముఖ్యమంత్రిగా, అలాగే నాతో పాటు ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముగిసింది. అయితే మరొక 5-6 రోజుల్లో మిగతా మంత్రివర్గ విస్తరణ అనే దానిపైన ఒక కూర్పు చేయాలి, ఇందుకోసం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందని చెప్పి పార్టీలో కూడా సీనియర్లు ఎక్కువైపోయారు. వాళ్ళతో ఏదైతే ప్రతి ఒక్కరు కూడా మాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా కోరుతున్నారని చెప్పి కూడా పలువురు సీనియర్లు ఇప్పటికే కేసీఆర్ మేము చాలా సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డాం కాబట్టి మమ్మల్ని ప్రాతినిధ్యంలోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు ఎవరెవరికి మంత్రులు ఇస్తామనే దానిపైన కూడా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మేము అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తాం, అందరినీ సమ ప్రాధాన్యతతో మంత్రివర్గంలో కూర్పు అనేది ఉంటుందని చెప్పి కూడా చెప్పారు. ఇదంతా కూడా దాదాపు ఏదైతే ఒక 5 రోజుల తదనంతరం ఒక రూపు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా గతంలో ఎవరైతే మాజీలుగా చేసినటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే గతంలో వారికన్నా కూడా ఎవరు మంత్రివర్గంలో చూసుకున్నట్లయితే దాదాపు
మహేందర్ రెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు, అలాగే ఖమ్మం నుండి చూసుకున్నట్లయితే తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించే వచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా ఎవరెవరిని తీసుకుంటారు మంత్రివర్గంలో అనేది మాత్రం ఇప్పటికీ కూడా సస్పెన్స్గానే ఉంది. ముఖ్యమంత్రి మొదటి నుండి కూడా మేము మాత్రం అందరికీ ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. మరి మరొక 5-6 రోజుల్లో అయితే మాత్రం ఈ మంత్రివర్గం అనేది పూర్తిగా ఎక్స్పెన్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది. రైట్ వేణు, అలాగే ఇప్పుడు 5-6 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా స్పష్టత ఎప్పుడు వస్తుందంటారు? అయితే ముఖ్యంగా ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో ఒకవైపు మంతనాలు జరుపుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి. మరోవైపు ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేది, ముఖ్యంగా దాదాపు 10 జిల్లాల నుండి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక అంశం. అయితే దాంతోపాటు వివిధ సామాజిక సమీకరణలు అనేది కూడా మరొక అంశం. కాబట్టి ఈ రెండు కూడా సమప్రాధాన్యం ఇవ్వాలి. మరోవైపు గతంలో చూసుకున్నట్లయితే మహిళా మంత్రి పదవి ఇవ్వలేదు అనే విమర్శ కూడా ప్రభుత్వం పైన ఉంది. ఈ నేపథ్యంలో మహిళకు అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్లో చూసుకున్నట్లయితే 3 ఎమ్మెల్యేలుగా మహిళలు ఎన్నిక కావడం జరిగింది. ఈ 3 చూసుకున్నట్లయితే పద్మ, దేవేందర్ రెడ్డి సీనియర్గా ఉన్నారు. అలాగే మిగతా 2 చూసుకున్నట్లయితే 2 కూడా 2వసారి మాత్రమే ఎన్నిక కాబడ్డారు. అయితే ఎవరిని స్పీకర్గా నియమిస్తారు అనే అంశం తేలితే కానీ ఈ మంత్రులు ఎవరెవరికి నియమించాలి, ఎవరెవరిని ఏ శాఖలు కేటాయించాలి అనేది మాత్రం సుదీర్ఘంగా కసరత్తు మాత్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మరొక 5 రోజులు మాత్రం వేచి చూడాలని చెప్పి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ.